స్తున్నాదని యందు మిక్కిలి ప్రిలగు సహోదరి సహోదరులారా ప్రభునామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను తపస్కాల రెండవ ఆదివారంలోనికి మన తల్లి శ్రీ సభ మనలను ప్రేమతో ఆహ్వానిస్తుంది ఈరోజు తపస్కాల పన్నెండవ రోజు వాక్యులోనికి వెళ్దాం ఆ సంవత్సరము ఐసిసి వరల్డ్ కప్ మ్యాచెస్ నిర్వహించబోతుంది కాబట్టి మరొక నెల రోజుల్లో ఈ యొక్క వరల్డ్ కప్ మ్యాచెస్ ప్రారంభమవుతాయనగా ఐసీసీ వాళ్ళు దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఆడేటటువంటి అన్ని జట్లను ఒక గ్యాదరింగ్కి ఒక సమావేశానికి ఆహ్వానించారు అన్ని దేశాల జట్లలో ఉన్నటువంటి ఆటగాళ్ళు వచ్చారు ఆ ఆటగాళ్ళ ముందు ఆ యొక్క ప్రపంచ వరల్డ్ క్రికెట్ కప్ను ప్రదర్శించినప్పుడు ఆ యొక్క జట్లలో ఉన్నటువంటి వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి ఆటగాళ్ళందరూ కూడా ఆ యొక్క సమావేశాల్లో పాల్గొని ఆ తోటి కాసేపు గడిపారు దానిని చూచారు దాన్ని స్పర్శించారు దానితోటి ఫోటోలు దిగారు ఈ విధంగా చాలా సంతోషంగా గడిపి వాళ్ళు తిరిగి తమ దేశాలకు వెళ్ళి ఆ యొక్క ఆటలకు సిద్ధపడడానికి తిరిగి వెళ్ళిపోయారు అక్కడ ఉన్నటువంటి విలేకరులు ఐసిసి నిర్వాహకులను అడిగారు ఎందుకండి ఈ విధంగా గ్యాదరింగ్ పెట్టారు వాళ్ళ ముందు ప్ర కప్పును ప్రదర్శించారు దీనివల్ల ఏంటి మీరు ఆశిస్తు ఆశిస్తూ ఉన్నారు అని చెప్పి అడిగినప్పుడు ఆ ఐసిసి నిర్వాహకులు ఏం చెప్పారంటే మరొక నెల రోజుల్లో ఈ యొక్క ప్రపంచ క్రికెట్ సంరంభం ప్రారంభం కాబోతున్నది కాబట్టి ఈ యొక్క కప్పును వాళ్ళ ముందు ప్రదర్శించాం వాళ్ళందరూ కూడా వచ్చారు చక్కగా దాంతో గడిపారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకున్నారు దానికంటే ఎక్కువగా ఆ కప్పును చూచినప్పుడు దాంతో గడిపి దాన్ని స్పర్శించినప్పుడు వాళ్ళలో ఒక ఉత్సాహం ఒక ఆనందం ఒక పట్టుదల ఎలాగైనా మా దేశానికి ఈ కప్పును తీసుకురావాలన్నటువంటి ఆ ఉత్సాహం కలుగుతుంది అదే లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళు ఆడుతారు ఆ విధంగా మంచి ఆటను ప్రదర్శించగలుగుతారు సో ఆ లక్ష్యాన్ని ఛేదించడంలో వాళ్ళు ఎంతో పట్టుదలతో శ్రమించగలుగుతారు ఉత్సాహంతో ముందుకు రాగలుగుతారు ఇదే మా యొక్క ఉద్దేశం అని తెలియజేశారు ప్రీ సహోదరి సహోదరారా కొన్ని కొన్నిసార్లు ఇది నిజమే ఒక లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్నప్పుడు లేదా ఒక కార్యాన్ని తలపెట్టినటువంటి తరుణంలో అది జరగడానికి ముందుగానే ఊహిస్తాం ఈ విధంగా చేస్తే ఈ విధంగా వెళ్తుంది ఈ విధంగా ఉంటే ఈ విధంగా బాగుంటుందని కొన్ని కొన్నిసార్లు ట్రయల్స్ చేసుకుంటున్నప్పుడు ఆ యొక్క ప్రాక్టీస్ ముందు చూసుకుంటున్నప్పుడు ఒకలాంటి ఉత్సాహం ఆనందం ఆ విధంగా మనకు కలగడం సహజమే ఒక పదవ తరగతి పరీక్షలు రాయడానికి ముందు పబ్లిక్ పరీక్షలు రాయడానికి ముందు హోప్ టెస్ట్ లాంటి లాంటివే ఇవి అవి రాసినప్పుడు అందులో కొద్దిగా మార్కులు బాగా వచ్చినప్పుడు పర్వాలేదు నేను ఇంకా బాగా రాయగలను అన్నటువంటి గొప్ప ఉత్సాహంతో ఎలాగైతే ముందుకు వెళ్తారో అదేవిధంగా ఇలాంటివి ముందుగా చూచి ఆ స్థితిని ముందుగానే అనుభవించడం అన్నటువంటిది ఒక లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్ళినప్పుడు అది ఆ యొక్క ఆనందం ఉత్సాహము చాలా బాగుంటుంది ఆ ఆ యొక్క ఆనందం ఉత్సాహం ఇచ్చేటటువంటి శక్తితో ఆ టార్గెట్ని రీచ్ కాగలుగుతారు నేటి శుభవార్త పట్టణంలో యేసు దివ్య రూపధారణ విషయంలో కూడా ఆ విధంగానే ఒక విధంగా చెప్పుకోవచ్చు క్రీస్తు త్వరలో సాధించబోతున్నటువంటి సకల మానవాల నిమిత్తము కల్వరగిరిపై తాను మరణించి సమాధి చేయబడి మూడవ రోజున లేచి ఆ పునరుత్న భాగ్యాన్ని ఇచ్చేటటువంటి ఆ లక్ష్యం అయితే ఏదైతే ఉందో దాన్ని దివ్య రూపధారణలోనే ముందుగానే ఆ పరలోకపు స్థితిని ఆ ఆనందాన్ని సంతోషాన్ని క్రీస్తు ప్రభు కొద్ది గడియలు ఆనందించి ఉన్నారు ఆ స్థితిలో వెళ్ళి తన యొక్క లక్ష్యాన్ని మరింత క్లియర్గా ఆయన చూడగలిగి ఆ గొప్ప ఉత్సాహంతో ఆ యొక్క సిలబ శ్రమంలోనికి ఆయన అడుగుపెట్టి ఉన్నారు లక్ష్యము ఇదే సమయంలో తండ్రి దేవునికి కూడా ఒక లక్ష్యం ఉండేది ఏంటంటే సకల మానవాల నిమిత్తము తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఆయన అప్పగించాలి ఆయన ప్రేమతోటి లోకానికి ప్రసాదించ ప్రసాదించాడు ఆ యొక్క కుమారుడైనటువంటి క్రీస్తు తాను మరణించి ఉత్తానుడై ఉత్ ఆ యొక్క పునరుత్న భాగ్యాల్ని తీసుకురావాలి ఇది తండ్రిదేవుని యొక్క లక్ష్యం ప్రతి ఒక్క మనిషిని రక్షించాలన్నటువంటిది తండ్రిదేవుని యొక్క ప్రేమపూర్వకమైనటువంటి లక్ష్యం ఆ యొక్క మానవుని రక్షించ దేవాది దేవుడు తన ఏకైక కుమారుని కూడా ఇచ్చేసారు అని వాక్యంలో మనకు తెలియచేస్తున్నారు యోహన్ శుభార్త మూడవ అధ్యాయం పదహారు వచనంలో దానిని నిర్వర్తించడానికి ముందుగా విశ్వాస పాత్రుడైనటువంటి ఆ వంశావళికి ముందుగా ఉన్నటువంటి అబ్రహామును ఎన్నుకున్నారు అబ్రహామునే ఆ అబ్రహాములో తనను తాను చూసుకున్నటువంటి రీతిలో తన కుమారుని అయినటువంటి యేసుక్రీస్తుని ఎలాగే అప్పగిస్తున్నారో ఈ యొక్క అబ్రహాం యొక్క కుమారుడైనటువంటి ఈసాకు యొక్క బలిదానంలో కూడా తండ్రి దేవుడు ఒక్కసారి చూచుకుని ఉన్నారు ఆ యొక్క అబ్రహాముని పరీక్షించడం ద్వారాను అబ్రహాము ఆ పరీక్షలో నెగ్గుతాడని తెలుసు అలాగే అబ్రహాముకు తెలుసు దేవుడు తనను గెలిపిస్తారని కూడా తెలుసు అయితే ఈ యొక్క విశ్వాసపు పరీక్షను దేవుడు ముందుగానే చూచుకొని ఆనందపడ్డాడు సంతోషపడ్డాడు రానున్న రోజుల్లో తాను కూడా ఈ విధంగానే చేయబోతున్నాడని ఒకసారి ఆ యొక్క వాక్యంలోనికి మనం వెళ్తే తండ్రి దేవుని యొక్క లక్ష్య సాధనలో తాను వేసుకున్నటువంటి ఒక హోప్ టెస్ట్ లాంటిదే ఇలా ఇది కూడా ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయంలో ఒకటవచ నుంచి మనము చూస్తే పద్దెనిమిదవ వచ్చిన వరకు నేటి మొదటి పట్టణంలో దేవాది దేవుడు అబ్రహామును పిలిచాడు పిలిచినప్పుడు ఏమనారంటే రెండవ వచనంలో అంతటి దేవుడు అతనితో నీ కుమారుని నీవు గాఢంగా ప్రేమించు ఏకైక కుమారుని ఈసాకును వెంటబెట్టుకొని మోర్యా ప్రదేశానికి వెళ్ళు అక్కడ నీకు ఒక కొండను చూపుదును దాని మీద నీ కుమారుని దహన బలిగా సమర్పింపు అని చెప్పారు అబ్రహాముకి మనందరికీ తెలుసు ఆయన నూరు సంవత్సరాలు నిండినటువంటి తరుణంలో దేవుని యొక్క గొప్ప వాగ్దానంతో పొందినటువంటి బిడ్డ వాగ్దానం పుత్రుడు ఈ యొక్క ఈసాకు ఎంతో ముసలి ప్రాయంలో పుట్టినటువంటి ఆ యొక్క బిడ్డను ఎంతో ప్రేమతోటి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు ఎంతో ఆనందిస్తున్నాడు ఆ వృద్ధాప్యంలో కూడా అంత విశ్వాసపాత్రుడైనటువంటి తనకు దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమతి కాబట్టి ఆ యొక్క ఆనందంలో జీవిస్తున్నప్పుడు దేవాది దేవుడు అతనికి ఒక చిన్న పరీక్షను పెట్టాడు ఏమని చెప్తున్నారని అంటే అక్కడ వాక్యంలో ఉంటున్నది నీ కుమారుని నీ కుమారుడు నువ్వు ఎవరినైతే గాఢంగా ప్రేమిస్తున్నావో ఏకైక కుమారుడు అతనిని ఈ సాకును మూడుసార్లు చెప్పారు ఇక్కడ ప్రభు మూడు సార్లు స్ట్రెస్ చేసి మరి చాలా క్లియర్ కట్గా తెలియచేశారు ఏమని నీ కుమారుని ఇస్మాయిల్ కాదు నీ కుమారుని అంటే నువ్వు ఎవరినైతే గాఢంగా ప్రేమిస్తున్నటువంటి ఏకైక కుమారుడైనటువంటి ఈ సాకును పేరు కూడా చెప్పారు ఫ్రీ సహోదరి సహోదరులారా అబ్రహాంకి ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి ఏకైక కుమారుడు ఈ సాకు అతనిని నేను చూపించబోతున్నటువంటి ప్రదేశానికి మోరియా ప్రదేశానికి వెళ్ళు అక్కడ నీకు ఒక కొండను చూపిస్తాను ఒక కొండ ఉంటుంది దానిని చూపిస్తాను దాని మీద దహన బలిగా సమర్పించాలి అర్పించాలి అని చెప్పి దేవాది దేవుడు ఆదేశించాడు ప్రి సహోదరి సహోదరులారా అబ్రహాము జీవితంలో దేన్నైతే అతి ఎక్కువగా ప్రేమిస్తున్నాడో దానిని దేవుడు కోరుకుంటున్నాడు మరి దేవుడికి ఇచ్చేయాలా వద్ద అది ఈ యొక్క అబ్రహాం చేతుల్లోనే ఉన్నది ప్రి సహోదర సహోదరి గుర్తుపెట్టుకోనండి నేను ముందుగా తెలియచేశాను దేవాది దేవుడు తాను లోకరక్షణ నిమిత్తమే తన యొక్క ఏకైక కుమారుడైనటువంటి క్రీస్తును బలిదానంగా ఇచ్చేటటువంటి ఆ సంఘటన ఉన్నదే రానున్న రోజుల్లో దానిని ముందుగానే అబ్రహాము ఈసాకుల యొక్క ఈ బలిదానంలో దేవుడు చూచుకుంటున్నాడు తన యొక్క విశ్వాసపాత్రుడైనటువంటి అయినటువంటి సేవకుల్లో చూచుకుంటున్నాడు అందుకనే అతనికి చిన్న పరీక్షను పెట్టి ఉన్నాడు విశ్వాసము నిగ్గుతే లేది పరీక్షల్లోనే ఇదిగో దేవుని మన ప్రేమ ఉందా లేదా అని తెలి తెలిసేటటువంటిది ఇటువంటి పరీక్షల్లోనే అబ్రహాము ఆ స్వరము దేవునిదని నమ్మాడు ఇది ఖచ్చితంగా దేవుడే నాకు ఇస్తున్నటువంటి ఈ యొక్క ఆజ్ఞాని నమ్మి లోపల ఒకవేళ ఎంతో బాధపడినా మానవ నైజంగా ఖచ్చితంగా బాధ ఉంటుంది అయ్యో దేవుడిచ్చారు అని చెప్పి కానీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని అతను మనసులో పెట్టుకున్నాడు ఏంటంటే నీ యొక్క సంతానాన్ని ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరములు ఉన్నటువంటి ఇసుక రేణువుల వలె నేను చేస్తాను అని నేను ఆశీర్వదిస్తానని దేవుడిచ్చిన వాగ్దానాన్ని గట్టిగా నమ్మాడు గట్టిగా నమ్మి ఇప్పుడు దేవుడు అర్పణగా అడుగుతున్నాడంటే నేను ఇచ్చేస్తాను ఇచ్చేసిన తర్వాత ఒకవేళ ఈ కుమారుడు చనిపోయినప్పుడు కూడా ఆ చనిపోయినటువంటి వాని నుండి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారని బలీంగా నమ్మినటువంటి విశ్వాసి కనుకనే తెల్లవారుజామునని లేచి పని వాళ్ళని పట్టుకొని ఆ యొక్క దేవుడు చూపించినటువంటి కొండకు చేరాడు అక్కడికి చేరిన తర్వాత కొండ దిగువలలోనే ఈ యొక్క పని వాళ్ళని ఉంచేసి కొడుకుని తీసుకొని ఆ యొక్క నిప్పు కత్తి తాను పట్టుకున్నారు ఈ కట్టెల్ని మాత్రము తన కుమారుడైనటువంటి చిన్నవాడైన ఈ సాకు ఆ భుజం మీద ఎత్తారు అక్కడికి వెళ్తున్నప్పుడు వెళ్ళడానికి ముందు సేవకులతో చెప్పాడు ఏమని ఇదిగో మేము వెళ్తున్నాం బలి సమర్పించి తిరిగి వస్తాము అని చెప్పాడు ఎలా ఎలాగ తిరిగి వస్తామని ఇద్దరు తిరిగి వస్తామని ఎలా చెప్పగలుగుతాడు తాను అర్పించేస్తాడు కదా కానీ ఎలా చెప్పగలిగాడు గుర్తుపెట్టుకోండి ఇంత ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఇంత విశ్వాస పొత్తుడు ఉన్నప్పటికీ అతను ఒక ప్రకటన చేశాడు దేవుని మీద ఉన్నటువంటి నమ్మకంతో మేము తిరిగి వస్తాము అని చెప్పారు ఇక ఆన్ ద వేలో కొండనెక్కుతున్నటువంటి తరుణంలో ఈసాకు అడిగాడు ఏమని అడిగారంటే ఏడవచనంలో తండ్రి అని పిలిచాను అబ్రహాము ఏమి అని అడిగాను ఈసాకు నిప్పు కట్టెలు ఉన్నవి కదా మరి దహన బలికి కావలసిన గొర్రెపిల్ల ఏది నాన్న అని అడిగారు దా దానికి అబ్రహాము నాయనా దహన బలికి కావలసిన గొర్రెపిల్లను దేవుడే సమకూర్చును అని అనను చూడండి ఇక్కడ కూడా ఒక విశ్వా విశ్వాసపు ప్రకటన చేస్తూ ఉన్నాడు తన కుమారుడే ఆ గొర్రెపిల్ల అన్నటువంటిది అబ్రహాంకి తెలిసినప్పటికి కూడా దేవుని మీద భారం వేశాడు కాబట్టి విశ్వాసంతో ఆధారపడ్డాడు కాబట్టి వెంటనే ఏమని చెప్పగలుగుతున్నాడు ఈ ఆ గుర్రపిల్ల నువ్వే అని అంటే ఒకవేళ ఇతను భయపడిపోవచ్చు భయపడిపోయి పారిపోవచ్చు అలా కాకుండా దేవుని మీద భారం వేసి ఒక ప్రకటన చేస్తున్నాడు ఒక ప్రవచనాన్ని ఇస్తున్నాడు దేవుడే సమకూరుస్తాడు ఆయన ఆ గొర్రెపిల్లను విశ్వాసం అంత సమస్యల్లో అంత విశ్వాస పరీక్షల్లో ఇతను ప్రకటించుకోగలిగాడు దేవుడిస్తాడు సమకూరుస్తాడు అన్నటువంటి విశ్వాస ప్రకటన చేశాడు ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు వైపేమో తన ఆ యొక్క ఈసాకు కట్టెలను మోసుకుంటూ చురుకుగా ఎక్కుతున్నప్పుడు మరొక చే మరొక వైపు ముదుచలి అయినటువంటి అబ్రహాము ఆ యొక్క నిప్పును కత్తిని పట్టుకుని తన కుమారుణ్ణి బేలగా చూస్తూ తన కుమారుని తన చేతులతోనే చంపాలి తన చేతులతోనే దహించాలి దేవుడికి ఇష్టమైన బలిని అర్పించాలి అని మనసులో ఎంతో మదన పడుతున్నప్పటికీ విశ్వాసాన్ని కోల్పోకుండా తన కుమారుని చూసుకుంటూ పైకెక్కాడు శ్రీ సహోదరి సహోదరులారా ఇక్కడ వాక్యంలో మనం వింటున్నాం అక్కడికి వెళ్ళి పీఠాన్ని కట్టి కుమారుని చేతులు కాళ్ళు చేతులు బంధించి ఆ కుమారుని కట్ల మీద పెడుతున్నప్పుడు ఆ కుమారుడు ఎంత అల్లాడిపోయి ఉంటాడు ఎంత ఘోరమైనటువంటి విధంగా కేకలు పెట్టి ఉంటాడు తండ్రి హృదయము ఎంత తల్లది తల్లడిల్లిపోతున్నది కానీ అటువంటి పరిస్థితులు కూడా తండ్రికి దేవునికి మాత్రమే తను తాను లోబడి తండ్రి దేవుని యొక్క మాటకు కట్టుబడి తండ్రిదేవునే నేను ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నాను నా కుమారుని కాదు అన్నటువంటి దానిని నిరూపించుకోగలిగాడు అతనిని బలి బలి ఇవ్వడానికి కత్తి తీసుకున్నటువంటి వెంటనే దేవాది దేవుడు పన్నెండు వచనంలో విధంగా ఉంటుంది ఏమని చెప్తుందంటే చిన్నవాని మీద చేయి వేయకము అతనిని ఏమీ చేయకుము నీవు నీ ఏకైక పుత్రుని నాకు సమర్పించుటకు వెనుకంజ వేయలేదు కావున నీవు దైవభీతి కలవాడు అని నేను తెలుసుకుంటిని అని సంతోషంతో ప్రకటించారు ప్రి సహోదరి సహోదరులారా ఈ యొక్క ఇదంతా జరుగుతున్నటువంటి తరుణంలో పరలోక తండ్రి చూస్తూనే ఉన్నాడు అటు ఈసాకును ఇటు అబ్రహామును అబ్రహాముని యొక్క విశ్వాసాన్ని తన ఎడల కలిగినటువంటి ప్రేమను చూస్తున్నాడు రానున్న రోజుల్లో తాను కూడా తన కుమారుడైనటువంటి క్రీస్తును ఇదే విధంగా తన కుమారుడు యొక్క శిలువపై సకల వాళ్ళ పాపములను పెట్టి ఆ విధంగా తండ్రిదేవుడి కలవరగిరి యొక్క సమీపానికి తీసుకుని వెళ్తున్నప్పుడు తాను కూడా ఇంతే ఆనందంతో ఇంతే సంతోషంతో తన కుమారుని అర్పించబోతున్నాడు తన కుమారుడు ఈ విధంగా లోకానికి రక్షణ తీసుకుని రాబోతున్నాడని తండ్రిదేవుడు ఈ యొక్క అబ్రహాముని యొక్క బలిలో చూచి ఆనందించి సంతృప్తిని వ్యక్తపరిచి ఉన్నాడు క్రీస్తునాథని అందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా దీంట్లో అనేకమైనటువంటి మూలార్ధాలు భావాలు ఉన్నాయి నువ్వు లోపలికి వెళ్ళే కొలది దేవుడినితో మాట్లాడతాడు ఇక్కడ క్రి ఈ యొక్క దీంట్లో ఉన్నటువంటి ఒక మరొక ముఖ్యమైనటువంటి భావం తెలియజేస్తున్నారు ఏటో తెలుసా అబ్రహాము దేవుడు కోరిన వెంటనే ఎంత చక్కగా ఆ దేవునికి సమర్పణకు వెనదీయకుండా వెళ్ళారో తెలుసా ఏడు ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి పాత్రలను పోషించాడు ఇతను అబ్రహాం ఒకటి మంచి అర్పణను సిద్ధం చేసుకున్నాడు ఆ అర్పణ తనకిష్టమైనటువంటి అర్పణను సిద్ధం చేసుకున్నాడు మరియు ఆ యొక్క అర్పణను అర్పించడానికి తెల్లవారుజాముననే బయలుదేరాడు మూడు దేవుని చెప్పు దేవుడు చెప్పిన చోటు చేరుకోవడానికి శ్రమ తీసుకున్నాడు అదేవిధంగా సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కొండ క్రిందనే విడిచిపెట్టాడు తర్వాత ఆయన యొక్క ప్రయాణంలో విశ్వాసంతోనే ఉన్నాడు ప్రవచనాలు పలికాడు ఇక ఆఖరిగా ఈ సాకును బంధించి పీఠంపై చేర్చి దేవుని యొక్క హృదయానికి సమర్పించి దేవునికి అర్పించగలిగాడు దీంట్లో నీకు నాకు దేవుడిస్తున్నటువంటి గొప్ప సందేశము నువ్వు దేవాలయానికి వెళ్తున్నప్పుడు నీ యొక్క హృదయాన్ని మంచి హృదయముగా మంచి అర్పణగా సిద్ధం చేసుకోవాలి నీవు అర్పణ ఎలాగో సిద్ధం చేసుకుంటావు అలాగే నీ హృదయము మంచిగా సిద్ధం చేసుకోవాలి ఒకటి రెండు ఆ యొక్క అబ్రహాంకి ఏదైతే ప్రేమపూర్వకమైనటువంటి విధంగా ఉన్నదో తన కుమారుడిని ఎంతైతే ప్రేమించాడో ప్రేమించిన దాన్నే అర్పణగా సిద్ధం చేశాడు అలాగే నీవు దేన్నైతే ఎక్కువ ప్రేమిస్తావో దానిని ఎక్కువగా దేవుడికి అర్పించుకోగలగాలి నీ అర్పణలో నీ సంపూర్ణ ప్రేమ ఉండాలి ఇక మూడు తెల్లవారుజాముననే బయలుదేరాడు దేవాలయానికి నీవు నీ యొక్క హృదయార్పణను పట్టుకుని వెళ్తున్నప్పుడు పెందల కాడనే రావాలి ఎప్పుడో సగం పూజల్లో రావడం కాదు లేదా పూజ ఆఖరిలో రావడం కాదు ఆ యొక్క దివ్య పూజ బలని సమర్పించడానికి నీవు కూడా పెందల కడనే తెల్లవారుజాముననే లేచి ఉత్సాహంగా ఉల్లాసంగా ఆత్మీయతతో సిద్ధపడి నువ్వు రావాలి ఇక దేవుడు చెప్పిన చోటుకు చేరుకోవడానికి శ్రమ తీసుకున్నాడు ఇతను మూడు రోజులు పట్టింది అతను ఆ యొక్క మోర్యా ప్రదేశానికి వెళ్ళడానికి ఈ మూడు రోజులు కూడా ఆ యొక్క అబ్రహాము ఎంతో శ్రమ తీసుకుని ఉన్నాడు ప్రి సహోదర సహోదరి నీవు ఒకవేళ బద్దకస్తుడి వై ఉండిపోతున్నావేమో గుడి చాలా దూరంలో ఉన్నది ఏం వెళ్తాములే అని ఆగిపోతున్నావేమో నువ్వు శ్రమ తీసుకుని చూడు నీలో ఉన్న శ్రమలన్నింటినీ దేవుడు తొలగిస్తాడు దేవుని యొక్క ఆ ఆదివారపు దివ్య పూజబల్లో పాల్గొనడానికి నువ్వు ఒకంత శ్రమ తీసుకో ఒకంత కష్టపడు తప్పనిసరిగా దేవాది దేవుడు నీ శ్రమలను గుర్తించడానికికుంటున్నావా నీ కష్ట నష్టాలను తొలగించడానికి ఉంటున్నావా అబ్రహం మనకు నేర్పిస్తున్నాడు ఇక కొండ దిగువననే సేవకుల్ని అక్కడే విడిచిపెట్టాడు ప్రి సహోదర సహోదరి గుర్తుపెట్టుకోండి ఈ సేవకులు అన్నటువంటిది నీ యొక్క పాపపు జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపాన్ని కొండ దిగువననే చర్చికి బయటనే పాప సంకీర్తనంలోనే నీవు విడిచిపెట్టాలి నీ యొక్క పాపపు యొక్క చెప్పులు లాంటివి అనేటువంటివి ఎలాగైతే విడిచిపెడతావో నీ హృదయంలో ఉన్నటువంటి ఈ యొక్క బానిసత్వంగా ఉన్నటువంటివి పాపములను విడిచిపెట్టినప్పుడే కొండను ఎక్కగలుగుతావు నిష్కల్మషమైనటువంటి హృదయం కలిగినవాడు నిష్కల్మషమైనటువంటి చేతులు కలిగవాడు దేవాన్ని పవిత్ర మందిరాన్ని ఎక్కగలుగుతాడు అని చెప్పి కీర్తనకాడు తెలియజేశాడు కదా దేవాలయంలోనికి వచ్చేటటువంటి తరుణంలో పీఠముపై నీ యొక్క పూజార్పణలు నీ హృదయార్పణలు అర్పించడానికి ముందు దేవుడు కోరేటటువంటిది నీ యొక్క నీవు ఏమైతే సేవకంలో ఉన్నావో ఏ దేని ఏ పాపపు బానిసత్వంలో ఉన్నావో వాటిని క్రింద విడిచిపెట్టేయాలి అది కంపల్సరీ మూడవది ఈ యొక్క ప్రయాణమంతా కూడా విశ్వాసంతోనే ఉన్నాడు నువ్వు ఇంటి దగ్గర బయలుదేరి గుడికి వచ్చేటటువంటి తరుణంలో ఎవరితో మాట్లాడకూడదు విశ్వాసాన్ని ధ్యానించుకోవాలి కొన్ని ప్రవచనాలను చెప్పుకోగలగాలి ఏసీ నామంలో ఈరోజు నాకు ఈ ఆశీర్వాదాలు లభించినగాక ప్రభు నామంలో నేను ఈ ఉన్నా నాకు ఖచ్చితంగా ఈరోజు విడుదల వచ్చినగాక దేవుడు ఈరోజు వాక్యులు నాతో మాట్లాడునుగా కానీ కొన్ని విశ్వాసపు ప్రమాణాలను సుకృత జపాలను విశ్వాసంలో నిన్ను నడిపించే వాటినే నువ్వు ధ్యానించుకుంటూ నువ్వు దేవాలయానికి రాగలగాలి అప్పుడే అబ్రహాము ఈ సాకును బంధించి పీఠంపై చేర్చి ఆ యొక్క సంపూర్ణమైనటువంటి బలిని సమర్పించాడు అప్పుడే ప్రియ సహోదరుడు నీవు గుడిలోనికి వచ్చినప్పుడు నీ యొక్క హృదయాన్ని పీఠంపై పెట్టగలుగుతావు మంచి హృదయంగా దేవునికి సమర్పించుకోగలుగుతావు అప్పుడు దేవుడు కూడా నువ్వు మంచి హృదయాన్ని అర్పించావు అని చెప్పగలుగుతారు ఈ యొక్క ముఖ్యమైనటువంటి విషయాలు నీతోనే దేవుడు తెలియచేస్తున్నాడు నీవు గుడికి వచ్చేటటువంటి తరుణం గుడి నుంచి ఇంటి నుంచి గుడికి వచ్చి పూజా బలిని అర్పించే తరుణంలో ఇది ఈ ఏడు సూత్రాలను కనుక నువ్వు కూడా పాటిస్తే అబ్రహాము సాకును తండ్రికి ఇష్టమైనటువంటి బలిగా అర్పించినటువంటి రీతిలో నీవు కూడా నీ జీవితాన్ని నీ హృదయాన్ని తండ్రికి ఇష్టమైనటువంటి బలిగా అర్పించగలుగుతావు ప్రిసహోదర సహోదరి రానున్న రోజుల్లో జరగబోయేటటువంటి ఆ యొక్క కలువరి బలియాగాన్ని అబ్రహాము ఈశాకు బలిలో దేవుడు చూసుకున్నటువంటి రీతిలో ఎంతో ఆనందించి ఉన్నాడో ఆ సమయం వచ్చినప్పుడు క్రీస్తు భగవానుడు మరికొద్ది రోజులలో తాను ఈ శిలువ శ్రమంలోనికి వెళ్తాడనిపించుకుని వారం రోజులకు ముందు ఆయన తాబోరు కొండపైన దివ్య రూపధారణ కొరకు ఆయన కొండనెక్కి ఉన్నారని ఈరోజు నేటి శుభవార్తలో మనం దాన్ని తెలుసుకుంటున్నాం క్రీస్తు భగవానుడు తన యొక్క ముఖ్యమైనటువంటి శిష్యులు పేతురు యాకోబ్ వ్యూహాలను పట్టుకుని వెంటబెట్టుకొని ఆ కొండపైకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నటువంటి తరుణంలో ఆయన పరలోకపు స్థితిలోనికి వెళ్ళిపోయాడు ఆ పరలోకపు మహాభాగ్యంలోనికి తాను విడిచి వచ్చినటువంటి ఆ యొక్క మహాభాగ్యాన్ని ఆ ఆ యొక్క పరలోకపు స్థితిని ఆయన మరొకసారి పొందుకోగలిగాడు ఒక మనిషిగా మానవత్వంలో ఉన్నటువంటి ఆ క్రీస్తు మరొకసారి దైవత్వంలో ఉన్నటువంటి మహిమను పొందాడు ఎందుకంటే తాను సిలువ మరణాలు మరణం తర్వాత తాను పొందబోయేటటువంటి ఉత్న మహిమను ఒక్కసారి ఆయన తనువి తీరా అనుభవించి ఉన్నాడు ఆనందించి ఉన్నాడు గొప్ప ఉత్సాహాన్ని పొంది ఉన్నాడు తండ్రి దేవునితో మాట్లాడగలిగి ఉన్నాడు అక్కడికి మోసే ఏలియాలు వచ్చినప్పుడు వారితో చర్చించుకోగలిగారు తాను చేయబోతున్నటువంటి ప్రతి ఒక్క దానిని వారి వారి వారితో చర్చించుకుని ఆనందపడి ఆ యొక్క అనుభూతిని పొందారు దీనిని ఇది కట్టుకథ కాదు ఎందుకంటే దానిని చూచిన వారు ముగ్గురు సాక్షులు ఉన్నారు పేతురు యోహాను యాకోబులు అక్కడ ఉండిపోవాలని అనుకున్నారు కాని ప్రియ సహోదర సహోదరి ప్రభు ఏమన్నారంటే మన క్రిందకి వెళ్ళాలి ఇప్పుడు అసలైనటువంటి సకల మానవాళి నిమిత్తమై తాను సాధించబోతున్నటువంటి రక్షణలోనికి వెళ్ళాలని గుర్తుపెట్టుకోండి ప్రియ సహోదరుడా సహోదరి క్రీస్తు ఈ పరలోకపు భాగ్యాన్ని ఆనందించింది మన కొరకే మన యొక్క రక్షణ కొరకే ఇప్పుడు గొప్ప ఉత్సాహంతో శిలువను అందుకోవడానికి ప్రయాణం చేస్తున్నాడు నువ్వు ప్రతిరోజు గుడికి వచ్చేటటువంటిది దీనికోసమే ప్రతిరోజు గుడిలో ఉన్నంతసేపు నువ్వు పరలోకపు మహిమలోనే ఉంటావు ప్రతిరోజు వాక్యాన్ని వింటున్నప్పుడు పరలోకపు ఆనందాన్ని అనిపిస్తావు దివ్య పూజ బలు చూస్తున్నప్పుడు ఆ పరలోకపు స్థితిలోనే ఉంటావని గుర్తిస్తున్నావా లేదా ఆ విధంగా పరలోకపు స్థితిలో నువ్వు పొందినటువంటి ఆత్మీయ దివ్య సంస్కారాల ద్వారా పొందిన ఆ శక్తి ద్వారా నువ్వు కొండ దిగి ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి ఎందుకంటే అనేక శ్రమలని కొరకు ఉన్నాయి అనేక కష్టములని కొరకు వేచి ఉన్నాయి వాటన్నిటినీ ధైర్యంతో ఎదుర్కొని క్రీస్తు సాక్షిగా నిలబడటంలో నీవు పొందేటటువంటి బలం ఇది కనుకనే ఏ ఆదివారం కూడా దివ్య పూజ వల్లిని మానకూడదు ఏ ఆదివారం కూడా దివ్య సంస్కారాలను స్వీకరించడం మానకూడదు ఎందుకో తెలుసా ఆ యొక్క ఆదివారం రోజున అనేకమైనటువంటి ఆత్మీయ ఆశీస్సులను పొంది తిరిగి ఆ వారం రోజులు కూడా ఈ లోకంతోను శరీరంతోనూ పిశాసంతోనూ పోరాడబోతున్నావు ఆ పోరాటంలో నువ్వు గెలవాలా వద్దా దానికి సంబంధించినటువంటి ఆ శక్తి సామర్థ్యాలు నీకు రావాల వద్దా కనుకనే ప్రతి ఆదివారంలో కూడా ఈ దివ్య పూజ వలలో పాల్గొనడం నువ్వు ఖచ్చితమైనటువంటి విధిగా నువ్వు పెట్టుకోవాలి అక్కడ తండ్రిదేవుడు మాట్లాడాడు శిష్యులతోటి ఇదిగో నా ప్రియమైన కుమారుడు ఈయనను ఆలకించండి ఈయనను ఆలకించండి ఈయనను ఆలకించండి చాలు మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ నా కుమారుని ఆలకించండి చాలు మీరంతా సంతోషంగా ఉంటారు ఈయనను ఆలకించండి చాలు మీ యొక్క జీవితాలు బాగుంటాయి అని ఒక సందేశాన్ని ఇచ్చాడు ప్రీ సహోదడ సహోదరి నువ్వు దేవుని మాటను ఎంతవరకు ఆలోచి ఆలకిస్తున్నావు ఎంతవరకు ఆ యొక్క దేవుని మాటను ఆలకించడంలో శ్రద్ధ వహిస్తున్నావు ఆలోచించుకో ఎందుకని అంటే తండ్రి దేవుడు తన కుమారుణ్ణి మనకు అర్పణగా ఇచ్చి ఉన్నాడు మనకు ప్రేమపూర్వకమైనటువంటి వరంగా ఇచ్చేసి ఉన్నాడు అబ్రహాము తన కుమారుణ్ణి దేవుడి కోరగానే ఎలాగైతే ఇచ్చి ఉన్నాడో దానికి ముందుగానే అన్నిటికంటే ముందుగానే ఆది కంటే ముందుగానే తండ్రి దేవుడు మన రక్షణార్థమై తన కుమారుణ్ణి మనకు ఒక జవాబుగాను పరిష్కారంగాను మనకిచ్చి ఉన్నాడు వాక్యంలో ఈరోజు రెండో పట్టణంలో పునీత పౌలుడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు ఎనిమిదవ అధ్యాయం రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై రెండవ చూ ఆయన తన సొంత కుమారును కూడా మనందరి కొరకే సమర్పింప వినిది లేదు మరి ఇతరమైన సంస్థమును కూడా మనకు ఉచితముగా ఇచ్చివేడా ఎంత గొప్ప మాట అండి ఆయన తన కుమారుడు అనేటువంటి క్రీస్తును మన కొరకు ఇచ్చివేయడానికి ఆయన వెనుకాడలేదు అలాంటిది నీవు అడిగేటటువంటి ఒక అనుగ్రహము నువ్వు కోరుతున్నటువంటి ఒక కోరికను ఆయన ఉచితంగా నీకు ఇవ్వడని ఎలాగనుకుంటావు ఖచ్చితంగా ఇస్తాడు అయితే నీ హృదయాన్ని ఈరోజు సమర్పించు ఈ తపస్కాలంలో ఉన్నటువంటి నీవు ఆత్మ పరిశీలన చేసుకో నీ హృదయార్పణ నిజంగా దేవుని పీఠంపై నువ్వు పెడుతున్నావా నీ యొక్క లక్ష్యాలను లేకపోతే నీ యొక్క కోరికలను వాటన్నిటినీ దేవునికి సమర్పించడంలో నీవెంత శ్రమ తీసుకుంటున్నావు నువ్వెంత విశ్వాసులో ముందుకు వెళ్ళగలుగుతున్నావు ఈ లోకాన్ని శరీరమును పిశాచిని విడిచిపెట్టడంలో ఎదుర్కోవటంలో నువ్వు ఎంతవరకు దేవుని మాటను నీ హృదయంలోనికి చొప్పించుకుంటున్నావు ఎంతవరకు ఆ యొక్క దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నావు నువ్వు పరిశీలించుకోవాలి ఎందుకంటే ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకు ఇస్తున్నటువంటి గొప్ప సందేశం దేవుడు ఆయన యొక్క అనుగ్రహాలన్నీ ఉచితంగా మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన కుమారుణ్ణి ఇచ్చేశాడు ఇక నువ్వు అడిగింది ఇవ్వడానికికుంటున్నారా ఖచ్చితంగా ఇస్తారు అని ఇచ్చేటటువంటిది నువ్వు స్వీకరించాలంటే ఆ స్వీకరించడానికి నీ హృదయం సిద్ధంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి అదిగో మనల్ని పవిత్రపరిచేటటువంటి కాలమే ఈ తపస్కాలం కనుక నీ హృదయం పరిశుద్ధంగా ఉందా లేదా పరిశుద్ధంగా ఉంచుకోవడానికి నువ్వు ఎంత శ్రమ తీసుకుంటున్నావు నీ హృదయము క్రీస్తును పట్టించుకునేటటువంటి హృదయంగా మార్చుకోవటంలో ఎంతవరకు నీవు త్యాగకృత్యాలు చేయగలుగుతున్నావు అన్నటువంటిది పరిశీలించుకో దేవుడు తప్పనిసరిగా నీకు సహాయం ఇస్తారు నిన్ను కూడా పరలోకపు భాగ్య స్థితిలోనికి నిన్ను కూడా నడిపిస్తారు ప్రార్థించుదము మా ప్రియ పరలోకపు తండ్రి మమ్మందరినీ రక్షించటంలో నీ యొక్క ఏకైక కుమారుడైనటువంటి క్రీస్తును మా కొరకిచ్చివేయటంలో నువ్వు వెనుకంజు వేయలేదు ప్రభు నీ ప్రేమకు నీ గొప్ప ప్రేమకు తార్కాణమే నీ దివ్య కుమారుడైనటువంటి క్రీస్తు ఆ దివ్య కుమారుడైనటువంటి క్రీస్తు మా కొరకు శిలువ శ్రమలను అనుభవించి భరించి మరణించి ఉత్తానుడై మాకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు మాకును ఆ గొప్ప భాగ్యాన్ని పొందే అర్హతనిచ్చినందుకు నీ పొందనాలి దేవా దేవ ఆ యొక్క పరలోకపు స్థితిని మేమును పొందటంలో ఈ లోకము శరీరము పిశాచిని ఎదుర్కోవటంలో ఈ తపస్కాలంలో తగినన్ని పుణ్యక్రియలు చేసే భాగ్యాన్ని ఇవ్వండి తగినన్ని ఉపవాసక్రియలు చేసే భాగ్యాన్ని ఇవ్వండి తగినన్ని దాన ధర్మాలు చేసే భాగ్యాన్ని ఇవ్వండి ఆ విధంగా మా హృదయాలను పరిశుద్ధపరచుకొని రానున్న ఉత్న మహోత్సవ అనుభూతుల్ని అనుభవించేటటువంటి కృపను మాకు దయచేయండి ఈ ఫస్ట్ ఎయిడ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి మన ఆదురైన క్రీస్తు ద్వారా మేము వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ సర్వశక్తి గలనిచ్చి సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచికప్పాడుద్రగాక ఆమెన్